క్వాంటమేట్స్. ఈరోజు మనం క్వాంటం ఫిజిక్స్లోకి అడుగు పెడుతున్నాం. సూపర్ పొజిషన్ కారణంగా ఈ కణాలు ఒకేసారి బహుళ స్థితులలో ఉంటాయి. డబుల్ స్లిట్ ప్రయోగం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక క్వాంటం మ్యాజిక్ షో వంటిది. ఎలక్ట్రాన్లు కణాలు మరియు తరంగాలుగా దాచడం, వెతకడం అనే ఆటను ఆడతాయి. ఆపై క్వాంటం చిక్కుముడి ఉంది. దూరంతో సంబంధం లేకుండా కంగారు కంటే వేగంగా కమ్యూనికేట్ చేసే కణాలు. ఐన్స్టీన్ కూడా దీన్ని చూసి తలగోక్కున్నాడు. కానీ మీ టోపీలను పట్టుకోండి, ఎందుకంటే క్వాంటం మెకానిక్స్ సైద్ధాంతిక ఆట స్థలం మాత్రమే కాదు, సాంకేతికతను వేగంగా విప్లవాత్మకంగా మారుస్తోంది. క్వాంటం కంప్యూటర్లు కష్టం సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మెడికల్ ఇమేజింగ్ సాంకేతికత పదునైన రోగ నిర్ధారణ కోసం క్వాంటం బూస్ట్ పొందుతోంది. ఇప్పుడు అనిశ్చితి గురించి మాట్లాడుకుందాం. అనిశ్చిత సూత్రం ఖచ్చితంగా చెప్పాలంటే బుష్లో ఒక చుక్కను పూడ్చడం వంటిది. ఒకే సమయంలో కణం యొక్క స్థానం మరియు వేగం మీరు ఖచ్చితంగా కొలవలేరు. ఈ సూత్రం మనం విశ్వం గురించి తెలుసుకోగలిగిన మరియు తెలుసుకోలేని వాటికి వేదికను ఏర్పరుస్తుంది. మరి ఎవరు చేయగలరు? క్వాంటం ఫీల్డ్ థియరీ గురించి మర్చిపోండి. కణాలు అంతరిక్షంలో క్షేత్రాలతో ఎలా నృత్యం చేస్తాయో అర్థం చేసేందుకు ఇది తెరవెనుక పాస్. విద్యుదయస్కాంతత్వం నుండి బలమైన అనుబలం వరకు మన విశ్వాన్ని కలిపే శక్తులను రూపొందిస్తుంది. ఇది అల్టిమేట్ ఫిజిక్స్ పార్టీ. కానీ ఆగండి, ఇంకా ఉంది. క్వాంటం ఫిజిక్స్ అంటే ఇక్కడ ఇప్పుడు కాదు, దాని కన్ను నక్షత్రాలపై పడింది. విశ్వంలోకి తొంగి చూసి, ప్రారంభ విశ్వం, కృష్ణబిలాలు, కృష్ణ పదార్థం రహస్యాలను ఛేదిస్తున్నాము. ఇది గెలాక్సీలో గొప్ప ప్రదర్శన ముందు వరుస సీటు. కాబట్టి క్వాంటం రాజ్యం వైల్డ్ రైడ్కు సిద్ధం అవ్వండి.